फ्रेंड्स मेरे में बैठे बैठे फिर से उसमें वाइटम रेडी फार्मिंग चाहिए। मैं अभी ये तीनों लैंग्वेज में बताऊंगा, हिंदी इंग्लिश तेलुगु। हम अभी आए फिलहाल आंध्र प्रदेश गुंटूर डिस्ट्रिक्ट नल्लपाड़ में। मैं इपू आंध्र प्रदेश गुंटूर डिस्ट्रिक्ट नल्लपाड़ उन्ना नल्लपाड़ बकरा मंडी गोर्रेल मंडी चुनाव దీని రేట్ వచ్చేసి జత 15,000 చెప్పారండి. మీరు చూస్తున్నాయి కొన్నారండి మన వాళ్ళు మన బ్రదరు. బ్రదర్ ఇది కాస్ట్ ఎంత బ్రదర్? ఎంత? 8,500 జత. 8,500 ఈ రోజు కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయండి. చిన్నపిల్లలు సార్ వీటికి ఒక 15 or 20 డేస్ పాలు పెట్టాలండి. పాలు పెట్టాలి బాయ్ జత 8,500 మే ఏ 3 మహినాకి బచ్చే. ఇవి జత 12,000 కొన్నారండి మన వాళ్ళు. వీటికి ఒక 5 నెలల వయసు ఉంటుందండి. పేరే 12,000 మే భాయ్ ఈ 5 మహినాకి బచ్చే భాయ్. ఈ దోనో జత 14,000 అండి. ఇది జత 14,000 మంచి కలర్ మచ్చర్ల బ్రీడ్ అండి. ఏ 14,000 కా పేర్ ఈ మాచర్ల బ్రీడే భాయ్. ఈ అమర్ సైడ్ మే ఫేమస్ బ్రీడే మాచర్ల బ్రీడ్ భాయ్. జత 12,000 చూస్తున్నారండి. పేరే 12,000 కా పేరే భాయ్. భాయ్ జత 12,000 చూస్తున్నారండి. 12,000 కా పేరే భాయ్. వీడియో తీస్తున్నాను అందుకని వీడియో తీసి యూట్యూబ్లో పెడతాం. ఎంత జత? ఈ రోజు రేట్ ఎట్టుందని? ఎంత కడుతుందన్న? 13,000 or 12,000 కట్ట మీద అయితే చౌక వస్తాయి. మామూలుగా చౌక వస్తాయా? కట్ట మీద చౌక వస్తాయి. ఇప్పుడు కట్ట మీద మీరు ఏం చెబుతున్నారు? 13,000 అంటే ఇది 13,000 కట్ట మీద చెబుతున్నారండి. కానీ ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉండిద్ది. ఈ కట్ట వచ్చేసి 13,500 చెబుతున్నారండి జత. ఇవన్నీ రేట్లు అనేవి జతలు లెక్క జరుగుతాయి. కట్ట 13,500 చెబుతున్నారు, కానీ బార్గింగ్ అనేది ఉండిద్ది కంపల్సరీ. ఏ దేంట్లోనైనా బార్గింగ్ అనేది ఉండిద్ది అండి. మీరు చూస్తున్న ఈ పెద్ద పోతులు అండి. ఇవి పెద్ద పోతులు ఈరోజు బాగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి జత 24,000 చెప్పారండి. జత 24,000. ఏ బడా బకరా భయ్యా. ఏ పేరు? 24,000 మే బతాయా? 24,000 మే పేరు బతాయా భయ్యా. ఇగో ఇవి పడుకునే చూడండి. ఇవి ఏవి బడా బకరా భయ్యా. ఏ 30,000 మే బతాయా పేరు? 30,000 మే పేరే భయ్యా. ఏ బడా ఇట్నా? ఇవి కూడా కొంచెం పెద్దయ్యానండి. ఇవి జత 16,000 చూస్తున్నారండి జత. ఏ 16,000 అనేది ఫైనల్ రేట్ కాదండి, ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉండిద్ది. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయండి. ఏవి బడా బకరా భయ్యా. ఏ మ్యాక్సిమం 40 కిలో కా వెయిట్ హోగా. ఏ 30,000 బతాయా భయ్యా పేరు? 30,000 ఏ పేరే? ఇవి పెద్ద పెద్ద పొట్టేళ్ళు అండి. ఇవి 40 కేజీలు అనేది వెయిట్ ఉంటుంది. ఇటు వెయిట్ 40 కేజీలు అండి. ఇటు కాస్ట్ వచ్చేసి 30,000 చెప్పారండి. 30,000. ఇవి కూడా పెద్ద పెద్ద పొట్టేళ్ళు అండి. పెద్ద పొట్టేళ్ళు బడా బకరా. ఏవి 30,000 బతాయా భయ్యా. 30,000 కా
పేరు బతాయా 30,000 జత అండి. ఇవి కూడా పెద్ద పొట్టేళ్ళు అండి. ఇవి కూడా పెద్ద పొట్టేళ్ళు. మా యూట్యూబ్ లో పెడదాం అన్న. ఎంత చదువుతున్నారు? ఇవి 30,000 చెప్పారండి. పేరు పేరు వచ్చేసి 30,000 బతాయి. 30,000 పేరు బతాయి భయ్య. ఎంత చదువుతున్నారు జత? జతటి చదువుతున్నారన్న అయ్యా. ఏ బడా బక్రా భయ్య. ఏబి బడా బక్రా. ఏబి 30,000 బోల్ రా భయ్. ఏ 30,000 లేకిన్ బోల్ రా 28,000 మే దే దేంగే. ఇవి బడా బక్రా భయ్. పెద్ద పొట్టేళ్ళు అండి. ఇవి 30,000 చెప్పారు కానీ వాళ్ళు 25,000 ఇస్తామని అంటున్నారు. ఇక్కడ బార్గెనింగ్ అనేది కంపల్సరీ ఉండదండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ కాదు, బార్గెనింగ్ అనేది ఫైనల్. ఇవి కూడా పెద్ద పొట్టేళ్ళు అండి. ఇవి కూడా 25,000 చెబుతున్నారండి జత. 25,000 చెబుతున్నారు. ఈరోజు కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 25,000 పేరే భయ్య. 25,000 పర్ పేర్. ఈ జత 30,000 చెప్పారండి. 30,000 చెప్పారు. ఆయన మూడింటి మీద అడుగుతున్నాడు. తీను 29,000 పోతారా భయ్. 29,000 29,000 చెబుతున్నారండి. ఇది చిన్నపిల్లల్ని చూద్దామండి. మనం ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎంత చెబుతున్నారండి జత? ఎంత చెబుతున్నారు? ఏలే వీడియో తీద్దామని వచ్చాను ఇప్పుడు. జత 10,500 చెబుతున్నారండి. జత 10,500 యూట్యూబ్ లో పెడతామన్నా. పెడతాం. ఈ కట్ట ఇవి కట్ట 12,000 జత 12,000 చెబుతున్నారండి. ఈ పేరే బారాజర్ గా భయ్. ఎంత చెబుతున్నారు జత? పాతికేళ్ళు చెబుతున్నారు ఈ జత. ఏ 25,000 పోతారా భయ్. లేక నీ ఫైనల్ రేట్ నయ్యే. ఫైనల్ అంటే మొత్తం ఫైనల్ ఎంత ఎంతకిగలరు? ఫైనల్ ఎంత ఇవ్వగలరా అన్న? అంటే బార్గెనింగ్ ఉండదు కదా. ఇరవై మూడేళ్ళకి మా రైతు 23,000 అయితే ఫైనల్ గా ఇవ్వగలను అన్నారండి. జత 23,000 మీద ఫైనల్ రేట్ ఫిక్స్ కర్రా. మీరు చూస్తున్నారు జత. జత 12,000 చెబుతున్నారండి. జత 12,000 జత 11,000 కొన్నారా? ఈ మన వాళ్ళు జత 11,000 కొన్నారండి. మన మార్కెట్లో మేకలు కూడా వస్తాయండి. మేకలు పొట్టేళ్ళు అన్నీ వస్తాయి. మేకలు గొర్రెలు పొట్టేళ్ళు. ఈ జత కట్ట ఎట్ట చెబుతున్నారు అడుగుదాం. కట్ట మీద ఈ జత 12,000 చెబుతున్నారండి. కట్ట మీద జత 12,000 చెబుతున్నారు. ఈ 12,000 అనేది ఫిక్స్డ్ రేట్ కాదండి, బార్గెనింగ్ అనేది. ఏ 12,000 పోతారా ఆ పేరు? ఈ పేరే 12,000. ఏ పేరు 12,000? ఏ ఫైనల్ రేట్ నయ్యా భయ్య. అన్నా ఎంత చెబుతున్నారు ఈ కట్ట మీద? కొన్నారా? 10,000 కొన్నారా? బానే ఉండే పిల్లలు. ఏ భయ్యా పేరు? 10,000 ఆల్రెడీ మా బాయిని ఏం ఖరీదులియా. ఏ పేరు? 10,000 ఖరీదులియా. 10,000 మన బ్రదర్ కొన్నారండి. ఈయన 10,000 కొన్నారు. చిన్నపిల్లండి. కూతుపిల్లలే, చిన్నపిల్లలు. ఈ జత ఎంత చెబుతున్నారు అడుగుదాం. ఈ జత 10,000 చెబుతున్నారండి. 10,000 పేరు పోతారా భయ్. 10,000 పేరే. లేకిన్ ఈ ఫైనల్ రేట్ నే భయ్. ఫైనల్ రేట్ నహి హే. బార్గెనింగ్ కంపల్సరీ హే. ఏ 10,000 మే ఖరీదు లే భయ్యా. మరా భయలోగానే
జో పెయింట్ కి అనే ఇటు మీద పెయింట్ వేసి ఉన్నా కట్ చేసి ఉన్నా ఇవి కొనేసినట్టేనండి. ఇవి 10,000 జత కొన్నారు మొత్తం కట్ట మీద. ఎంత చెబుతున్నారా నువ్వు? చెప్పు 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 ఎంత చెబుతున్నారా అన్న? మామూలు వీడియో చేద్దామండి. ఎంత చెబుతున్నారా? చెప్పనా? అక్కడ ఆయన ఉండడు. ఇప్పుడు నేను తీసి పెడితే కనపడదులే. 10,500 ఫైనల్. 10,500 జత. 10,500 ఫైనల్ రేట్ పోతారా బాయ్? ఇది 10,500 ఫైనల్ రేటే. మార్కెట్ బిజీ బిజీగా ఉందండి. ఇలా బిజీ బిజీగా ఉండిద్ది జత 10,200 ఫైనల్ చేశారండి. జత 10,200 ఫైనల్ కి పూరే భయ్యా. ఛే మహీనా వచ్చే ఛే మహీనా 10,500 పర్ పేర్ ఫైనల్. ఏ 10,000 బతారా భయ్? ఏ 10,000 కా బతారా పేర్? లేకిన్ బార్గెనింగ్ కంపల్సరీ హే. బార్గెనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. జత వచ్చి 10,000 చెబుతున్నారు. 10,000 ఎంత చదువుతున్నారన్న సతీయ? ఏమి 10,000 భయ్? 10,000 కా లేక బోల్రా 9,000 మీ ఫైనల్ చేదుందా? ఇది బార్గెనింగ్ కంపల్సరీ అండి. ఏమి 10,000 అండి? ఇవి కూడా 9,000 అయితే ఫైనల్ గా ఇస్తాను అంటున్నారండి. బార్గెనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ గుంటూరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నల్లపాడులో జరుగుతుందండి. ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ మార్కెట్ అనేది. ఈ మార్కెట్ వచ్చేసి వరంగల్ నుంచి అయితే 300 కిలోమీటర్లు వస్తుంది. అలాగే మిర్యాలగూడ నుంచి అయితే 124 కిలోమీటర్స్ వస్తుందండి. అదేవిధంగా నెల్లూరు నుంచి అయితే 240 కిలోమీటర్స్ వస్తుందండి. అదేవిధంగా ఒంగోలు నుంచి అయితే 110 కిలోమీటర్స్. అదేవిధంగా రేపల్ సైడ్ అయితే 94 కిలోమీటర్స్ వస్తుందండి.